Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. BJP to Puttupai, TDP Asalu Gallantu. రాబోయే ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి తెలుగుదేశం పార్టీతో భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుంటుందంటూ అనేక రకాల వార్తలు వచ్చాయి. తెలంగాణలో ఉన్న సెటిలర్ల ఓట్లను బీజేపీ వైపు మళ్లించగలిగితే ఇరు పార్టీలకు ఉభయతారకంగా ఉంటుందని, తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో బీజేపీ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుందనేది ఆ వార్తల్లోని సారాంశం. దానికి ప్రతిఫలంగా ఏపీలో జనసేనతో కలిసి కూటమిని ఏర్పాటు చేసి ఎన్నికలకు వెళ్లడం జరుగుతుందన్నారు. ఇలా అనేక రకాలుగా వచ్చిన వార్తలకు తెలంగాణ బీజేపీ చెక్ పెట్టింది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని వెళితే లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది. ఆంధ్ర అనే బూచిని కేసీఆర్ మళ్లీ చూపించే అవకాశం కనపడుతోంది. సెంటిమెంట్ను రాజేసి పబ్బం గడుపుకునే రీతిలో అధికార పార్టీ ఉంటుందని, అవకాశాన్ని మనం ఇవ్వకూడదని తెలంగాణ బీజేపీ భావిస్తోంది. ప్రజలంతా ఒకే తాటిపైకి వచ్చి కేసీఆర్కు ఓట్లేసే ప్రమాదం ఉందని, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు వద్దని తెలంగాణ బీజేపీ నివేదిక పంపించినట్లు సమాచారం. 2018 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు వల్ల ఇదే జరిగిందని ఉదాహరణగా గుర్తు చేసింది. ఇది ఒక రకంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆశలపై నీళ్లు చల్లినట్లవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్రం మద్దతుతో ఎన్నికలకు వెళితే కలిగే అదనపు ప్రయోజనాలు ఏంటనేది 2019 చంద్రబాబు గ్రహించగలిగారు. ఆ ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధించింది. ఈసారి ఎన్నికలకు తమతో పొత్తు పెట్టుకోకపోయినా పర్వాలేదని, అడ్డంకులు సృష్టించకుండా ఉంటే చాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరుతున్నారు. బీజేపీతో పొత్తు లేకపోయినా జనసేనతో పొత్తు కుదిరే అవకాశం ఉందని టీడీపీ శ్రేణులు వెల్లడించాయి. కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి పొత్తు వల్ల తమకు అదనపు ప్రయోజనాలేమీ ఉండవని, కాకపోతే అండగా ఉంటుందనే ఉద్దేశంతో తాము సుముఖంగా ఉన్నామని తెలిపాయి. అయితే తెలంగాణ బీజేపీ ఇచ్చిన నివేదికతో పొత్తుకు అవకాశాలు లేవనేది స్పష్టమవడంతో బీజేపీ లేకుండా టీడీపీ జనసేన సంయుక్తంగా ఎన్నికలను ఎదుర్కొనే అవకాశం కనపడుతోంది.